అటు తూర్పు ఇటు పశ్చిమం సీరియల్ 22వ భాగం. రచన తనూజ గారు. ఒకవేళ అప్పుడు ఇప్పుడు ఉన్నావు అనుకుంటే అంతకుముందే ఇంకెప్పటి నుంచి ఉన్నావో, అనవసరపు విషయాల్లో తలదూర్చడం భావ్యం కాదన్నట్టు ఆ విషయం మరిచిపోయి మరొకసారి ఆయనకి నమస్కరించింది సోఫీ. పోయినసారి నీకు అమ్మవారి దర్శనం చేసుకోమని చెప్పాను, అమ్మవారి కుంకుమ ధరించమని చెప్పాను. ఒకటి చేశావు, ఇంకొకటి చేయలేదు. ఈసారి ఆ పొరపాటు చేయకు. ఆమె తల మీద చేపెట్టి ఆశీర్వదించి అన్నాడు అఘోర. స్వామి, నేను మిమ్మల్ని ఒకటి అడగచ్చా అన్నాడు రిషి. అడగరా? అప్పుడు రిషి ఎలా చనిపోయాడు? మా జంట ఆ రోజున ఎందుకు కలుసుకోలేకపోయింది? ఆ విషయంలో తెలుసుకోవాలనుకుంటున్నాను. మనం చాలా విషయాలు తెలుసుకోవాలనుకుంటాం. అర్హతను బట్టి మాత్రమే ఆ విషయాలు మనకు తెలుస్తాయి. అయినా నీ భవిష్యత్తు బాగుంది, గతం సంగతి ఎందుకు అన్నాడు అతను. కుతూహలం స్వామి, ఈ ప్రపంచానికి ఒక ప్రేమ కథను పరిచయం చేయాలన్న తృష్ణ. అయితే ప్రయత్నించు, నువ్వు అర్హత పొందిన రోజున నీకు ఆ సమాచారం లభిస్తుంది అన్నాడు అతను. ఆయనకు మరోసారి నమస్కరించి అక్కడి నుంచి వెళ్ళిపోయారు వారు. వాళ్ళు అలా వెళ్ళారో లేదో మరొక విదేశీయుడు వచ్చి అఘోరాకు నమస్కరించాడు. అతను మరెవరో కాదు, రాబర్ట్. లాస్ ఏంజల్స్లో మైక్ ఆఫీస్ భవనం కిటికీలోంచి కింద పడిన తర్వాత హాస్పిటల్లో చేర్పించారు. తన ఆఫీస్ నుంచి పడ్డానని జాలి తెలిసి మైక్ హాస్పిటల్ బిల్లు తనే కట్టాడు. అదృష్టం కొద్దీ పెద్దగా దెబ్బలు తగలలేదు. సూసైడ్ అటెంప్ట్ అని పోలీసులు అరెస్ట్ చేయబోయారు కూడా. తనది ఆత్మహత్యా ప్రయత్నం కాదని, ప్యూర్ యాక్సిడెంట్ అని వారిని నమ్మించేసరికి తలప్రాణం తోక్కొచ్చింది. ఎవడన్నా యాక్సిడెంటల్గా కిటికీలోంచి కింద పడతాడా అని అనుమానంగా చూస్తూనే వెళ్ళిపోయారు వాళ్ళు. నువ్వు నాకు సహాయం చేయటమేమో కానీ నా పరువు తీస్తున్నావు అంటూ కస్సుమన్నాడు మైక్. మీ పేరు బయటికి రాకుండా ఉండాలని అంతకు తెగిస్తే మీరు నాకు ఇచ్చే బహుమతిదే, తను కూడా కోపంగా అన్నాడు రాబర్ట్. నన్ను పెట్టుకున్నది నా పని చేసి పెడతావని, ఇలా బిల్డింగ్ మీద నుంచి దూకుతావని కాదు. ఇప్పటి వరకు ఈ పని డబ్బు కోసం ఒప్పుకున్నాను, ఇప్పుడు ప్రెస్టేజ్ కోసం చేస్తాను. ఆ రిషిని ఏం చేయమంటారో చెప్పండి అన్నాడు రాబర్ట్. ఇంకెక్కడ రిషి, వాడు సోఫీ కలిసి ఇండియా వెళ్ళిపోయారు చెప్పాడు మైక్. అయితే ఇంకా తేలిక, నేను ఇండియా వెళ్ళి పని పూర్తి చేసుకొస్తాను, ఏం చేయమంటారో చెప్పండి. కొద్దిసేపు ఆలోచించాడు మైక్. పేటెంట్ గ్రాంట్ చేయడానికి వాడి ప్రిలిమినరీ ఇంటర్వ్యూ నెల రోజుల్లో ఉంది, దానికి వాడిని అటెండ్ కానివ్వకుండా చూడు అన్నాడు మైక్. అది ఎంత పని, చూస్తూ ఉండండి, వాడిని ఇండియా నుంచి తిరిగి ఇక్కడికి రానివ్వను అన్న రాబర్ట్ వెంటనే ఇండియా టికెట్స్ బుక్ చేసుకుని వచ్చాడు. కోల్కతాలో విచారిస్తే వారు వారణాసి వెళ్ళారని తెలిసింది. వెంటనే ఇక్కడికి వచ్చాడు. ఇక్కడ ఈ అఘోరాతో ఏదో మాట్లాడుతూ చాలాసేపు వారు గడపటం గమనించాడు. అందుకే వచ్చి అఘోరాను పలకరించాడు. వాట్ డూ యూ వాంట్ ఇంగ్లీష్లో అడిగాడు అఘోరా. ఇప్పుడు మీకు నమస్కరించి వెళ్ళారే, వారి పేర్లు రిషి సోఫీ కదూ అంటూ అడిగాడు మైక్. నీ గురించి నువ్వు తెలుసుకుంటే చాలు, ఎదుటి వారి గురించి ఏం తెలుసుకుంటావు అన్నాడు అఘోరా. అది కాదు, వాడి మీద ప్రతీకారం తీర్చుకోవాలి, అందుకే అమెరికా నుంచి వచ్చాను. నవ్వాడు అఘోరా. కాలం కలిసి రాకపోతే తాడే పాము అవుతుందంటారు, అప్పట్లో వాడికి కాలం కలిసి రాలేదు, ఇప్పుడు కాలం వాడి వెంట ఉంది, వాడి వెంట నువ్వు పడితే భ్రష్టు పడిపోతావు. డోంట్ వరీ స్వామి, అదంతా నేను చూసుకుంటాను, నేను వెళ్లే పనిలో సక్సెస్ అవ్వాలని నన్ను కూడా ఆశీర్వదించండి. మాకు ఇంకొక సామెత కూడా ఉంది, చెడిపోయేవాడిని బాగు చేయగలవాడు, బాగుపోయేవాడిని చెడగొట్టగలిగేవాడు ఎవరూ ఉండరని, నిన్ను చూస్తుంటే అది నిజమే అనిపిస్తోంది అన్నాడు అఘోరా. అది ఆశీర్వాదం అనుకున్నాడు రాబర్ట్. రిషి సోఫీ అన్నపూర్ణాదేవి ఆలయం నుంచి బయటకు వచ్చేటప్పటికి వీధులన్నీ కిక్కిరిసున్నాయి. ఒకరిని ఒకరు తోసుకుంటున్నట్టు నడుస్తున్నారు జనాలు. లాస్ట్ టైం చేసిన పొరపాటు మళ్లీ చేయకు, అమ్మవారి కుంకుమ పెట్టుకో అన్నాడు రిషి. సోఫీ చేతిలోని కుంకుమ తీసి నుదుటి మీద ధరించింది. అందంగా ఉండే ఆమె మోము కుంకుమ ధరించడంతో అపురూపంగా మారింది. ఇంతలో ఏదో వీధిలో ఏదో అలజడి. ఒక పొగరుబోతు పోట్ల గిత్త ఆ వీధిలోకి వచ్చింది. దానిని కష్టపడి అక్కడదాకా తీసుకొచ్చిన రాబర్ట్ దాన్ని గట్టిగా ఒక దెబ్బగొట్టి తను పక్కకు తప్పుకుని జరగబోయే చిత్రం చూడసాగాడు. అది సూటిగా వెళ్ళి రిషి సోఫీలను కుమ్ముతుందని అతని ప్రగాఢ విశ్వాసం. అతను ఊహించినట్టుగానే ఆ పోట్ల గిత్త ఓ రంకె పెట్టి ముందుకు దూసుకురాసాగింది. ఆ వీధిలోని జనాలు భయంతో కకావికలమవుతున్నారు. రిషి కూడా అప్పుడే వెనుతిరిగి చూశాడు. ఆ గిత్త సూటిగా తమ వైపే దూసుకొస్తోంది. దాన్ని ఎలా అడ్డుకోవాలో అతనికి అర్థం కాలేదు. ఈలోపు అది మరింత దగ్గరకు వచ్చేసింది. అతనికి ఏం చేయాలో అర్థం కాక సోఫీ అన్నాడు ఆమెను హెచ్చరిస్తున్నట్టు. ఏదో ధ్యాసలో ఉన్న సోఫీ అప్పుడు వెనుదిరిగింది. దూసుకొస్తున్న గిత్త సోఫీ నుదుటిన ఉన్న కుంకుమను చూడగానే సడన్ బ్రేక్ వేసినట్టు ఆగింది.
ముందుకెళ్తే ఏదో ఉపద్రవం ముంచుకొస్తుంది అన్నట్టు ఒక్క ఉదుటన వెనుదిరిగి రెట్టించిన వేగంతో వెళ్ళిపోతోంది. అయితే అది సరాసరి తన దారిన తాను పోలేదు. ఓ పక్కన నిలబడి చోద్యం చూస్తున్న రాబర్ట్ దానికి కనిపించాడు. దానికి ఏమనిపించిందో తన దిశను మార్చుకుని మరీ అతను వెనక పడింది. రాబర్ట్ భయంతో పరిగెడుతుంటే అతను వెంబడించి మరీ ఒక్క కుమ్ము కుమ్మింది. సరిగ్గా పిర్రల మీద తగిలిన కుమ్ముడికి ఎగిరి అంత దూరం వెళ్ళిపడ్డాడు రాబర్ట్. ఆ తర్వాత ఆ గిత్త నెమ్మదించి తన దారిని తాను వెళ్ళిపోయింది. ఎవరినో గిత్త కుమ్మిందంట అని జనం అనుకుంటున్న మాటలు వింటూ తన దారిని తాము వెళ్ళిపోయారు రిషి సోఫీ. వంశ చరిత్రలు రాసి భద్రపరిచే వారుంటారని డైరీ రాశారు కదా, ఎక్కడుంటారో వెతుకుదాం అన్నాడు రిషి. డైరీలో ఆ విషయాలు నోట్ చేసే పండ ఒక పెద్ద రావి చెట్టు కింద కూర్చున్నాడని రాసి ఉంది. కాబట్టి ముందు నువ్వు రావి చెట్టు వెతకాలి అంది సోఫీ. రావి చెట్టు త్వరగానే దొరికింది కానీ ఆ పండ అంత త్వరగా దొరకలేదు. వెతగ్గా వెతగ్గా ఆఖరికి ఒక ఆయన దగ్గర వివరాలు దొరికాయి. అవును, వందల సంవత్సరాల క్రితం ఇద్దరు వచ్చారు. ఒకరు పేరు రిషి ప్రసాద్, ఇంకొకరు పేరు సోఫీ. కానీ ఆ తర్వాత వారు వంశీకులు ఇంతవరకు ఎవరూ రాలేదు అని చెప్పాడు పండ. ఆనాటి రిషి సోఫీ చేతి వ్రాతను తన్మయత్వంగా చూస్తూ ఉండిపోయారు. వారు మొదటిసారి వచ్చి దాదాపు 160 సంవత్సరాలు దాటింది. ఇన్ని సంవత్సరాల్లో వారి వంశీకులు ఒక్కరు కూడా రాలేదంటే అంటూ ఆపాడు పండ. మీ అనుమానిజం నిజమే స్వామి, వారు కోరుకున్నట్టు పెళ్లి చేసుకోలేకపోయారు. ఇన్నేళ్ల తర్వాత వారి వంశాల్లో మేము అదే రూపుతో పుట్టాం. ఆనాటి ఫోటోల పుణ్యం అని ఆ విషయం మాకు తెలిసింది అని చెప్పాడు రిషి. ఒకసారి మీ కలయిక జరగలేదు, ఈసారి తప్పక జరుగుతుంది. మీకు పుట్టబోయే పిల్లలు వారి పిల్లలు ఇక్కడికి వస్తారు, వారి వివరాలు నమోదు చేయించుకుంటారు అంటూ ఆశీర్వదించాడు పండ. ఆయన చూపించిన ప్రదేశంలో తాము వచ్చిన తేదీ రాసి తమ సంతకాలు వేలుముద్రలు వేశారు రిషి పండాలు. నాకు ఒకే లైఫ్, రెండోసారి జీవిస్తున్నట్టుంది అంది సోఫీ. మొదటిసారి మన ఎడబాటుకు ఏ దురదృష్టం కారణమైందో ఈసారి మాత్రం ఎవరూ మనల్ని విడదీయకూడదని ఆ దేవుణ్ణి ప్రార్థించు అన్నాడు రిషి. ఇదే ఇమాం బాబా, లక్నోలోని సుందర కట్టడాన్ని చూస్తూ చెప్పాడు రిషి. మేడం గైడ్ను పెట్టుకోండి, అన్ని వివరిస్తానంటూ వెంటబడ్డాడు గైడ్. సరే అంది సోఫీ. 160 సంవత్సరాల క్రితం సోఫీ విజిట్ చేసిన రోజులకు ఇప్పటికీ ఎలాంటి మార్పు వచ్చిందో తెలుసుకోవాలంటే ఒక గైడ్ అవసరమని ఆమె అనుకుంది. గైడ్ పేరు మన్పూర్ కుర్రాడు. ఉత్సాహంగా ఉన్నాడు. రండి మేడం, నాకు ఇక్కడ అన్నీ తెలుసు, ఎవరికీ తెలియని విశేషాలన్నీ చూపిస్తానంటూ ముందుకు నడిచాడు. 1784లో నవాబ్ అసిఉద్దౌలా దీనిని నిర్మించారు అంటూ, నవాబ్ అని ఎవరినంటారు, ఆ మాటకు అర్థమేమిటి అని అడిగాడు రిషి. నవాబ్ అనేది ఒక బిరుదు సార్, మొఘల్ చక్రవర్తుల కాలంలో తమ ఆధిపత్యం అంగీకరించిన సంస్థానాధీశులకు నవాబ్ అని బిరుదు ఇచ్చేవారు. వారందరూ మొఘలాయి చక్రవర్తి పాలనలో ఉన్నట్టు అనమాట. అదే ఆడవారైతే బేగం అనేవారు. ఇదే లక్నోలో బేగం హజరత్ మహల్ అని ఉండేవారు. అవును, ఆమె గురించి చాలా గొప్పగా విన్నాను, బ్రిటిష్ వారిని ఎదిరించి పోరాడిందట కదా అంది సోఫీ. మీకు ఎన్ని విషయాలు తెలుసు మేడం, మా దేశంలో పుట్టి పెరిగిన వాళ్ళకే అవన్నీ తెలియవు అన్నాడు మన్సూర్ ఆనందంగా. బ్రిటిష్ వారితో పోరాడిన నాళ్ళు పోరాడిన ఆమె చివరికి ఓటమి చెందిన తర్వాత ఇక్కడి నుంచి నేపాల్ వెళ్ళిపోయింది. రాణా జంగ్ బహదూర్ ఆయనకు ఆశ్రయం ఇచ్చాడు. జీవితాంతం అక్కడే ఉండి 1879లో మరణించింది. ఆమె సమాధిని ఇప్పటికీ కాఠ్మండులోని జమా మసీదులో చూడొచ్చు. ఆమె కొడుకు మాత్రం 1887లో బ్రిటిష్ ప్రభుత్వం క్షమాభిక్ష పెట్టడంతో అతను తిరిగి ఇండియా వచ్చాడు. ఈలోపు ముగ్గురు నడుచుకుంటూ ఇమాం బాబా ఎంట్రన్స్ దగ్గరికి వచ్చారు. అదే ఒక పెద్ద కట్టడం, చూడటానికి గంభీరంగా, లోపల చూడబోతున్న ఇంకా పెద్ద కట్టడానికి టైలర్లా గొప్పగా ఉంది. ఇంతకీ మసీదు గురించి విన్నాం, దర్గా గురించి విన్నాం, ఇమాం బారా అంటే ఏమిటోయ్ అని అడిగాడు రిషి. మెయిన్ ఎంట్రన్స్ నుంచి ఇమాం బారాకు చాలా దూరం ఉంది, అది చాలా పెద్ద కట్టడం. దగ్గరికి వచ్చి వెళ్లే కొద్దీ దాని అందం, భారీతనం మరింత గొప్పగా కనిపిస్తున్నాయి. ఆ ప్రదేశంలో నడుస్తూ వెళ్తుంటే మన్పూర్ తన వివరణ కొనసాగించాడు. ఇమాం బారా అనేది ఒక పెద్ద హాలు సార్, అందులో షియా ముస్లింలు సమావేశమై మతపరమైన వేడుకలు చేసుకుంటారు. ఈ ఇమాం బారాలు వేరే దేశాల్లో వేరే పేర్లతో పిలుస్తారు. బహ్రెయిన్, అమిరేట్స్లో వీటిని మాతం అంటారు. అదే మధ్య ఆసియా దేశాల్లో టకియా ఖానా అంటారు. పెద్ద పెద్ద ఇమాం బారాలు ఇండియా పాకిస్తానుల్లో ఉన్నాయి. అసలు ఇది ఎందుకు కట్టారంటే అంటూ ఏదో చెప్పబోయాడు మన్సూర్. నాకు తెలుసు, కరువు నుండి ప్రజలను కాపాడటానికి అంది సోఫీ. మీరు సూపర్ మేడం, సోఫీని పొగుడుతూ అన్నాడు మన్సూర్. చూడండి మేడం, ఈ హాలు వెడల్పు 16 మీటర్లు, పొడవు 50 మీటర్లు, ఎత్తు 16 మీటర్లు. ఎక్కడా ఒక్క పిల్లర్ కానీ కాలం కానీ లేదు అంటూ చూపించాడు మన్సూర్. హాల్ ఒకవైపు అసిఉద్దౌలా సమాధి ఉంది, అక్కడ కొంతమంది నమస్కరించుకుని వెళ్తున్నారు.
వీరిని కొంత దూరంలో అనుసరిస్తూ వస్తున్నారు రాబర్ట్. వారణాసిలో ఇరుకు సందుల్లో ఎద్దు పొడిచిన తర్వాత తను ఇంత త్వరగా కోలుకుంటానని అతను అనుకోలేదు. మొదలు అమెరికాలో, తర్వాత వారణాసిలో పెద్ద పెద్ద దెబ్బలు తగిలినా వెంటనే కోలుకోవటం అతనికి ఆశ్చర్యం కలిగిస్తోంది. రిషి సోఫీలను తీసుకుని గైడ్ పై అంతస్తులకు వెళ్ళటం చూసి తను కూడా అటు నడిచాడు రాబర్ట్. అసలు ఇమాంబారాలో చూడదగిన విశేషం దగ్గరికి మిమ్మల్ని తీసుకెళ్తాను మేడం, దీన్ని బూల్ బులయ్య అంటారు, అంటే ఇది ఒక పజిల్ లాంటి కట్టడం అన్నమాట అంటూ ఇమాంబారాపై పై అంతస్తులోకి తీసుకెళ్లాడు మన్సూర్. అక్కడ ఒక మనిషి మాత్రం పట్టే సన్నటి దారులు ఉన్నాయి. 10 అడుగులు వేశామో లేదో ఆ దారి 4 దారుల్లో కలుస్తోంది. ఆ దారుల్లో ఎటు వెళ్ళినా మరో 3 దారులు కలుస్తున్నాయి. నేను చెప్పిన పజిల్ ఇదే రిషి సాబ్, మనం ఒక పందెం వేసుకుందామా అన్నాడు అతను. ఏం పందెం అని అడిగాడు రిషి. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక దారిలో తీసుకెళ్తున్నాను కదా, మీరు ఇది బాగా గుర్తుపెట్టుకోండి. కొంత దూరం వెళ్ళాక మిమ్మల్ని వదిలి నేను వెళ్ళిపోతాను, మీరు వెనక్కి రాగలగాలి. మీరు ఎంత సమయమైనా తీసుకోండి, మీరు వెనక్కి రాలేరని నా ఛాలెంజ్ అన్నాడు అతను. ఈ దారులు ఎన్నుంటాయి, ఏమిటి, ఒకదాని తర్వాత ఒకటి వెతికితే బయటికి రావడానికి ఎంత సమయం పడుతుంది అంది సోఫీ. 1000 దారులు ఉన్నాయి మేడం. ప్రతి పది అడుగులకు ప్రతి దారి మరో 3 దారులతో కలుస్తుంది. ప్రాచీన వాస్తుశిల్పుల కౌశలాన్ని తక్కువ చేయవద్దు. ప్రయత్నించి చూడండి, మీరు బయటికి రాగలిగితే నా ఛాలెంజ్ గెలిచిన మొదటి వ్యక్తులు మీరే అవుతారు అన్నాడు అతను. ఒకవేళ మేము ఎప్పటికీ బయటికి రాలేకపోతే, భయంగా అంది సోఫీ. ఆ భయం చాలామంది టూరిస్టులకు ఉంటుంది మేడం అంటూ ఒక విజిల్ తీసి ఆమెకి ఇచ్చాడు అతను. దీన్ని ఇవ్వదండి, మీరు ఎక్కడున్నారో నాకు తెలుస్తుంది, నేను మిమ్మల్ని బయటికి తీసుకొస్తాను అన్నాడు మన్సూర్. రిషికి సోఫీకి కూడా ఆ ఛాలెంజింగ్ చాలా ఇంట్రెస్ట్గా అనిపించింది. మన్సూర్ దూరంగా వెళ్ళిపోయి కనుమరుగయ్యాడు. తమలాగా అయోమయంగా తిరుగుతున్న కొంతమంది టూరిస్టులు మధ్య మధ్యలో కనిపిస్తున్నారు. ఆ టూరిస్టుల్లో కలిసిపోయి ఉన్నాడు రాబర్ట్. గైడ్ కూడా తోడు లేకుండా రిషి సోఫీ ఇద్దరే ఆ ప్రవేశంలో మిగలడంతో ఇదే అతను తమకి ఛాన్స్ అనుకున్నాడు. అక్కడ వీరిద్దరిని ఏం చేసినా అది బయట ప్రపంచానికి తెలిసే అవకాశం లేదు. ఉత్సాహంగా ముందుకు దూకాడు రాబర్ట్. రిషి సోఫీ కిటికీ నుంచి బయటికి చూసి ఎటు తూర్పు ఎటు ఉత్తరం ఉజ్జాయింపుగా లెక్కకొచ్చారు. 2 కిటికీల నుంచి తాము వచ్చిన ఇమాంబారా ముఖం ద్వారం కనపడతానే ఉంది. మొదట్లో ఇక్కడి నుంచి బయటపడటం ఒక విషయమే కాదనుకున్నాడు. ఒక దారిలో బయలుదేరారు. 10 అడుగులు వేయగానే 3 దారులు వచ్చాయి. ఎటు మరలకుండా తిన్నగా వెళ్ళారు. అలా అడ్డదారులు పట్టించుకోకుండా తిన్నగా వెళితే బయటపడతామని మరి ఊహ, కానీ ఆ దారి డెడ్ ఎండ్ అయింది. ఇక్కడ ఒక మలుపు తిరుగుదామని కుడివైపుకు తిరిగారు. తిరిగి తిన్నగా నడిస్తే ఈసారి కొద్ది దూరానికే డెడ్ ఎండ్ వచ్చింది. ఇది కాదు పద్ధతి, బయలుదేరిన చోటుకి వెళ్దాం, అక్కడి నుంచి నేను ఒక ప్లాన్ వేస్తాను అంది సోఫీ. వెనక్కి తిరిగారు. ఇంతకుముందు కుడి మలుపు తిరిగాను అనుకుని ఈసారి ఎడం మలుపు తిరిగారు. ఆ తర్వాత ఏం జరిగిందో వారికే తెలియదు. క్రమంగా బయటి ప్రపంచం కనిపించే కిటికీలు మాయమయ్యాయి. ఎక్కడ ఉన్నారో తెలియటం లేదు. బయటపడదామని ప్రయత్నించే కొద్దీ మరింతగా ఇరుక్కుపోతున్నారు. పావు గంటే గడిచిందో అరగంటే గడిచిందో తెలియటం లేదు. హఠాత్తుగా ఏదో భయం ఇద్దరిని ఆవహించింది. గట్టిగా విజిల్ వేశాడు రిషి. 5 నిమిషాల తర్వాత మన్సూర్ వచ్చాడు. ఏం సార్, పందెం నేనే గెలిచానా? నువ్వే గెలిచావు, ఇంత గెలిచినందుకు నీకు ఏం కావాలి చెప్పు. ఇస్తానన్న దాని మీద కొద్దిగా టిప్ ఇవ్వండి సార్ అన్నాడు మన్సూర్. ఇంతలో దూరంగా ఎవరో హెల్ప్ హెల్ప్ అని అరుస్తున్న అరుపులు వినిపించాయి. ఎవరో ఇరుక్కుపోయినట్టున్నారు. చూస్తావా మన్సూర్ అని అడిగింది సోఫీ. అతన్ని చూసుకోవటానికి అతను గైడ్ ఉంటాడులే, మీరు రండి మేడం అంటూ మన్సూర్ వారిని కిందకు తీసుకొచ్చాడు. అప్పటికే పొద్దుపోతోంది. అతనికి ఇస్తానన్న దానికంటే చాలా ఎక్కువ ఇచ్చాడు రిషి. మన్సూర్ అన ఆనందంతో థ్యాంక్స్ చెప్పి 4-5 సార్లు సలాం చేసి వెళ్ళిపోయాడు. అయితే మన్సూర్కి కానీ రిషి సోఫీలకు కానీ పైన వినిపించిన మనిషి అరుపులు గుర్తులేవు. అవి రాబర్ట్వి. వీళ్లను అనుసరిస్తూ బూల్బూలయ్యాలకు వచ్చాడు. గైడ్ వీళ్లను ఒంటరిగా వదిలి వెళ్ళిపోయాక వీళ్ళు వెనకే ఉన్నాడు. వాళ్ల ముందుకెళ్తుంటే తను వాళ్ళను అనుసరించాడు. మధ్యలో ఎక్కడ దారి తప్పాడో వాళ్ళ కంటికి కనిపించకుండా పోయారు. వాళ్ళ మాటలు వినిపిస్తున్నా ఆ మాటలు క్షణానికి చిక్కుముడి వినిపిస్తున్నాయి దిక్కు నుంచి. ఎటు వెళ్ళినా మరింతగా పజిల్లో చిక్కుపోతూ లోపలికి వెళ్ళిపోయాడు. ఆఖరికి రిషి సోఫీలను ఏదో చేయటం సంగతి తర్వాత తమ ప్రాణాలతో బ్రతికిందే చాలని భావించి సహాయం కోసం గావు కేకలు పెట్టారు. అయినా ఎవరూ పట్టించుకోవటం లేదు. పొద్దుపోయింది, ఆకలి అవుతోంది. అన్నిటినీ మించి ఆ చీకట్లో ఒంటరిగా కాలం గడపడం పెద్ద శిక్షలా ఉంది. తెల్లారాక అయినా సహాయం చేయడానికి ఎవరైనా వస్తారనుకున్నాడు అతను. అయితే అతనికి తెలియంది ఏమిటంటే రాబోయే రెండు రోజులు సెలవులు, ఇమాంబారా తెరవరు. ధన్యవాదాలు. మళ్ళీ తరువాయి భాగం రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.